ఆయన అడిగి మరిన్ని విశ్లేషణ. శ్రీసత్య న్యూస్ కి స్వాగతం, నేను పద్మావతి, బుల్లెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సరే, ఈరోజు వచ్చేసి ఫస్ట్ జిల్లా ఎడిషన్లోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ. ప్రతి ఒక్కరికి మందు అందించేలా చర్యలు తీసుకున్నామన్న బాలినేని కరోనా నేపథ్యంలో రద్దు చేయలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణభిక్ష పెట్టారన్న బాలినేని ఈ పథకాన్ని జగన్ మరింత విస్తృతపరిచారని శ్రీసత్య ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన మంత్రి బాలినేని ఇంటర్ పరీక్షల్ని, టెన్త్ క్లాస్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీఐపీ రోడ్లోని బాలినేని నివాస గృహం వద్ద మూడో విడత మందు పంపిణీ జరిగింది. మొదటి విడతలో 5,000 ప్యాకెట్లు, రెండు విడతలు 5,000 ప్యాకెట్లు పంపిణీ చేశారు. మూడో విడత 10,000 ప్యాకెట్లను పంపిణీ చేశారు. సుమారు 100,000 మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు బాలినేని పంపిణీ చేశారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందు పంపిణీ చేయాలన్న సందర్భంతో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామని బాలినేని తెలిపారు. ఈ విడతలో ఇంకా మందు అందని వారుంటే వారికి కూడా ఆనందయ్య ఆయుర్వేద మందు అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరాజు వెంకట్రావు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రూపం ప్రసాద్, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ కటారి రామచంద్రరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, బైరెడ్డి అరుణ, వైసీపీ నాయకులు అంటే జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, ఆఖరి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరిపేదానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇప్పటి నుంచే మళ్ళీ రీస్టడీ చేయటం, అంటే ఇప్పుడు ఏదైనా గమ్మునున్నా కానీ మళ్ళీ వాళ్ళు చక్కగా చదువుకొని అరే పరీక్షలకి సన్నద్ధం కావాలని చెప్పి కూడా ఈ సమాచారం మనకి తెలుస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో, టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో, మళ్ళీ పాఠ్య పుస్తకాలను తీసి మరొకసారి మళ్ళీ రివ్యూ చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే మీకు మంచి ర్యాంకులు రావాలని కోరుకుందో ఆ ఫలితాలు వచ్చేదానికి అవకాశం. నెక్స్ట్ వచ్చేసి వాహన మిత్రుల ద్వారా 13,000 మందికి పైగా లబ్ధి చేకూరింది కదా సార్. వాహన మిత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పాదయాత్ర సందర్భంలో అందరికీ నవరత్నాల రూపంలో ఏదో ఒక రకమైనటువంటి వరాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లకు కూడా ఒక వరాన్ని ఇచ్చారు. ఏమిటంటే ప్రతి సంవత్సరం మీకు ఒక 10,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇస్తామని. ఈ ఖర్చులు కూడా దేనికంటే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకోవడానికి కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే దానికి ఇంకా ఆటోకు సంబంధించి ఆర్టీఓ ఆఫీసులో వాళ్ళకి ఏదో ఇంకా ట్యాక్సులు ఉంటాయి, ఆ ట్యాక్సులు కట్టుకోవడానికి, ఏదైనా బండికి ఏదైనా రిపేర్ ఉందనుకోండి రిపేర్ చేసుకుని మళ్ళీ రెడీగా పెట్టుకోవడానికి. ఆ రోజు ఆయన పాదయాత్ర జరిగినప్పుడు ఈ ఆటో కార్మికులందరూ వారి దగ్గరికి ఆటోలతో ఆయనకి స్వాగతం పలకటం, అప్పుడు ఆయన కూడా వాళ్ళ వేసుకునేటటువంటి కోట్ వేసుకోవటం, ఆటో కార్మికులతోటి ఆయన కూడా ఉంటూ అప్పుడు ఆయన ఒక పేరును కూడా దానికి నామకరణం చేశారు, వాహన మిత్రులు అని. ఆ వాహన మిత్రులందరినీ కలుపుకొని మీకు నేను కనుక అధికారంలోకి వస్తే మీకు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది, అయినా కానీ ఇది 3వ విడత ఇవ్వటం జరిగింది. మన జిల్లాలో 13,000 మందికి పైగా ఈ లబ్ధిని పొందారు. ఈ 3 ఏళ్ల కాలంలో 40,000 మందికి లభించింది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఆటో ఉంటుందో, క్యాబ్స్ ఉంటాయో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చిన్న చిన్నవి ఉంటాయి, వాళ్ళందరికీ కూడా జరిగినట్టు లబ్ధి చేయకుండా తెలుస్తుంది. ఇంకా ఎవరన్నా అర్హులు ఉండి వాళ్ళు ఇన్ టైంలో ఈ దరఖాస్తులు చేసుకొని వాళ్ళు అనుకుంటే మళ్ళీ ఆర్టీఓ ఆఫీసులో కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు ఇస్తే మళ్ళీ వాళ్ళని కూడా పైకి పంపించి వాళ్ళు కూడా శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ వాహన మిత్రులు కూడా నిన్న అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం, ఆనందయ్య గారి మందు పంపిణీ చేయడానికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టారు. ఎందుకంటే అసలు కరోనా నియంత్రణలోనే రాష్ట్ర మంత్రివారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, ఒక 15 రోజుల పాటు ఇక్కడే ఉండి నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తాం, కరోనా ఎవరికైతే సోకిందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయటం, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి మెడికల్ కిట్స్ పంపటం, అలానే ఎవరైతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటారో వాళ్ళకి కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచటం, అలానే హాస్పిటలైజేషన్ చేసినటువంటి వాళ్ళకి మంచి మందులు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో జరిగింది. అయితే ఇప్పుడు ఆనందయ్య ఆయుర్వేద మందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చినటువంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది కూడా ఈ డోసు కూడా
మన ఒంగోలు ప్రజలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదట ఒక 5,000 డోసులు తీసుకొచ్చారు, పంపిణీ చేశారు. మొన్న బాల్యని ప్రణీత్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఒక 5,000 పంపిణీ చేశారు. అంటే ఇప్పుడు 10,000 మందికి ఇచ్చారు. ఈరోజు మళ్ళీ బాల్యని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు లేరు, ఈరోజు వారు ప్రత్యక్షంగా వస్తున్నారు. కాబట్టి ఆయన వస్తున్నటువంటి సందర్భంగా మళ్ళీ ఒక 10,000 ఆయుర్వేద మందులు ఇవ్వడానికి ఈరోజు బాల్యని శ్రీనివాసరెడ్డి గారి నివాస గృహం దగ్గర 8 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 10,000 ఇచ్చారు, మొన్న ఒక 10,000 ఇచ్చారు, అంటే ఇప్పటికి 20,000 మందికి ఇచ్చారు. అంటే ఒక్కొక్క ప్యాకెట్ 5 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 100,000 మందికి ఈ ఆనందయ మందు వచ్చినట్లుగా మనకి ఈ వివరణ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మంచి ప్రయత్నం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా మనం సత్యాన్ని న్యూస్ తరపున వారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తాం. వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రావాలి అని చెప్పేసి చెప్పారు. వ్యవసాయం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సందర్భంలో రైతులకి పాపం గిట్టుబాటు ధర లేక పండించినటువంటి పంటకి వర్షాలు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎప్పుడూ రైతు కష్టాలే ఉంటాయి, అయినా కానీ వాళ్ళని ఆ కష్టాలని అధిగమించి వాళ్ళకి లాభాల బాట పట్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దీనికోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిన్న విత్తనాలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. నకిలీ విత్తనాలు దందా ఇప్పుడు ప్రారంభమైంది. అందుకని నకిలీ విత్తనాలు వాళ్ళు వేసి పంట పండినా కానీ దిగుబడినాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల్లోనే నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేశారు. అలానే ఇప్పుడు పనిముట్లు కావాలి. ఈ పనిముట్లు కావాలన్నా కానీ రైతులు ఒక్కొక్క రైతు ఒక్కొక్క పనిముట్లు కొనుక్కోవాలన్న కూడా కష్టం. అందుకని ఏం చేశారంటే వీళ్ళని 5 కలిసి ఒక గ్రూప్గా చేశారు, రైతు మిత్ర అని. 5 కలిసి ఒక గ్రూప్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు ఏం కావాలనేది వాళ్ళ 5 కలిసి రైతు భరోసాకి తెలియజేస్తారు. ఆ భరోసా కేంద్రాల్లోనే దీనికి సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇస్తారు. ఈ పనిముట్లు 40% రాయితీతో ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం 40% రాయితీ ఇస్తుంది. అయితే రైతులు మాత్రం ఒక 10% కడితే చాలు. 40% ఏమో ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, 10% ఏమో వీళ్ళు కట్టాలి. ఇక 50% పీడిసిసి బ్యాంక్ లోన్ ఇస్తారు. కాబట్టి రైతుకి ఇప్పుడు వచ్చేటటువంటిది 10% కాబట్టి పెద్ద పెట్టుబడి కూడా కాదు. ఈ 5-10% కూడా 5 పంచుకుంటారు. కాబట్టి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవినీతి లేకుండా పథకాలు ప్రజలకు చేరాలని చెప్పేసి ఒక హెడ్లైన్ చూసాం. అవును, మా కలెక్టర్ గారు నిన్న సమీక్ష పెట్టి అందరి అధికారులతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ సంక్షేమ పథకాల అమలులో కొంతమంది చేతిపాటం ఉన్నట్టు ఉంటారు. నీకు అది వెంటనే ఇప్పిస్తాను, ఇది వెంటనే ఇప్పిస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వు, ఆ పథకంలో నిన్ను చేరుస్తాను, దానికి నాకు ఇంత కమిషన్ ఇవ్వని చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి దళారుల మాటలు నమ్మద్దు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది, ఇక్కడ అధికారులు కూడా పారదర్శకంగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ మీ ఇళ్ళ దగ్గరికి వస్తారు. మీరు ఏ సంక్షేమ పథకంలో అమలు చేసుకుంటారో అన్నీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల ద్వారానే పడుతుంది. కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసం చేసి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే నమ్మొద్దని చెప్పి కలెక్టర్ గారు అధికారులతోటి సమావేశం పెట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా అనేక రకమైన సంక్షేమ పథకాలు పెట్టింది. వాటిని తూచా తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి చేరినట్లుగా అధికారులందరూ పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలానే గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, బీసీ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పాఠశాలలు, వాటి మీద కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అలానే జగన్న చేదోడు, జగనన్న నేస్తం, వైఎస్ఆర్ వసతి దీవెన, జగజ్జీవన్ జ్యోతి, అంబేద్కర్ ఓవర్సీస్, జగనన్న విద్యా దీవెన, ఇట్లా అనేక రకాలైనటువంటి పథకాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సమీక్ష చేసి వాళ్ళు అప్రమత్తం చేశారు. అలానే కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకు సంబంధించి స్మైల్ పథకం ద్వారా ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయలు ఇస్తుందట. కాబట్టి ఆ కోవిడ్ ఎవరైతే మరణించారో ఈ సంబంధించినటువంటి వాళ్ళు దానికి ఏదో అన్ని వివరాలు ఉంటాయి, అవి దానికి ఇచ్చినట్లయితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదానికి అవకాశం. Thank you.
దశల వారీగా ప్రతి ఒక్కరికి కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విఐపి రోడ్లో ఆయన నివాస గృహం వద్ద మందు పంపిణీలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనందయ్య మందు వల్ల ఇబ్బంది లేదని అనుమతించిన తర్వాతనే పంపిణీకి చర్యలు తీసుకున్నామని బాలినేని తెలిపారు. మూడో విడత మందు పంపిణీ కార్యక్రమంలో ఇంకా అందని వారుంటే సచివాలయ పరిధిలోని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపి ప్రతి కుటుంబానికి మందు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో పంపిణీ పూర్తయిన తర్వాత పక్కా నియోజకవర్గాలలో ప్రజలకు ఆయుర్వేద మందు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఆనందయ్య గారి కరోనా నివారణ మందుని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. గతంలో కూడా 2 సార్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు ఇంకా కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటాం వల్ల అందరికీ కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు మన మళ్ళా కూడా ఒక 10,000 ప్యాకెట్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అన్ని వర్గాలకి అందరికీ చేర్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ దశల వారీగా ఇచ్చిన తర్వాత సచివాలయం అక్కడ ఉన్నటువంటి కార్పెటర్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి పోయి మీకు చేరిందా లేదా మరి చేరకపోతే వాళ్ళు ఇచ్చేటట్టు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మరి రాలేదు మాకు అని చెప్పి అనుకుంటా చేసేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. మరి కాన్స్టిట్యూన్సీలో అయిపోయిన తర్వాత పక్క నియోజకవర్గాలు కూడా ఇచ్చేదానికి మా జిల్లాలో ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ మందు సరఫరా చేసినందుకు మరి అడిగిన వెంటనే ఇచ్చినటువంటి ఆనందయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా అంటే ప్రజలు నమ్మకంతో ఉన్నారు ఆనంద మందు వల్ల మనకు కరోనా రాదనేది. ఆ నమ్మకాన్ని మనం ఇచ్చేయాలి కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజలు ఏది కోరుకుంటే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆనందయ్య గారు మందు మీద ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాతే మనం మందు అప్పటిదాకా మేము మందు పంపిణీ చేయాలి. అయిపోయిన తర్వాతే మందు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇంకా కూడా ఎవరు కావాలన్నా కూడా మందు ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులు కూడా వాళ్ళకి అందరికి కూడా అందరూ కూడా ఏ వాళ్ళకి అవసరాన్ని బట్టి నేను ఈరోజు ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా మిమ్మల్ని కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా పెట్టాల్సింది. మరి కేంద్ర ప్రభుత్వం అది ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి కానీ మేము మాకు మటుకు మీరు ఫ్రంట్ వారియర్స్ కాబట్టి మీరు తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా ఈ మందు కానీ ఏ విషయంలో అయినా ఏ సంబంధించి కోవిడ్ సంబంధించిన విషయంలో మేము అన్నిటికీ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఆదుకుంటామని చెప్పి కూడా మీడియా మిత్రులు కూడా ఆదుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందరికో ప్రాణభిక్ష పెట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శ్రీసత్య ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరింపచేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమానికి పూనుకున్నారని అన్నారు. మనం పెట్టే ఖర్చు ప్రజలకు ఉపయోగపడితే అంతకన్నా సంతోషదాయకమైన విషయం మరొకటి లేదన్నారు. కరోనా సమయంలో రోగులకు జర్మన్ షేడ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని కుటుంబ సభ్యులు అందరితో చర్చించి సొంత నిధులను కరోనా రోగుల ప్రాణాలను కాపాడడానికి వెచ్చించినందుకు సంతృప్తిగా ఉందని తెలిపారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ వర్తింపచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. రిమ్స్కు అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి గడపకి ఆనందయ్య మందు పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మహాసంకల్పం చేసి ఇంతకుముందు 2 సార్లు 5,000 పంపిణీ చేశారు. ఈరోజు మళ్ళీ మంత్రి గారి స్వహస్తాల మీదుగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మంత్రి గారు, కరోనా ప్రపంచాన్ని ఉనికిస్తున్నటువంటి ఈ సమయంలో ఏ చిన్న ఆశ్రద్ధ దొరికినా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు ఒక బృహత్తర కార్యక్రమాన్ని భుజానేసుకొని మన జిల్లాలో మీరు మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు, ఈ స్పందన తెలియజేయండి. ఈ ఆనందయ్య కరోనా నివారణ మందు అనేది ప్రజల్లో నమ్మకం ఏర్పడింది.
మరి ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసేదానికోసం మా ప్రయత్నం చేసి మా నియోజకవర్గంలో ప్రజలందరికీ ఇవ్వాలని నేను సంకల్పించడం జరిగింది. దానికి దశల వారీగా నేను మందు తెప్పించి అందరికి కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పే కోరిక. మరి ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను తప్ప వేరేదేం లేదు. ముందుగా ఆనందని కూడా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను. ఆనందం గారిని మీరు మాట్లాడినప్పుడు సార్ ముఖ్యమంత్రి గారి చేత నాకు పర్మిషన్ ఇప్పిస్తే రాష్ట్రం అంతా పంపిణీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమరు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో ఒకరు కాబట్టి మీరు ఆ చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కరోనా మందే కాకుండా ఈ కరోనా ఎఫెక్ట్తో కూడినటువంటి ఒక డాక్టర్కి మానవతా సాయం కింద 1,50,00,000 రూపాయలు రాష్ట్ర చరిత్రలు లేని విధంగా ముఖ్యమంత్రి గారు అందజేశారు. దాని మీద మీ స్పందన? మన జిల్లాలో సంబంధించి కారంచేడులో ప్రభుత్వ డాక్టరు వాళ్ళ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు వాళ్ళిద్దరికి కరోనా రావటం వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేసి ఎట్లయినా మమ్మల్ని రక్షించాలని చెప్పి మా భర్తను రక్షించాలని చెప్పి కోరటం మరి చాలామంది డాక్టర్లు కూడా వచ్చి నన్ను అడగటం జరిగింది. మరి నేను వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు నేను 1,00,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టి అడిగితే 1,00,00,000 రూపాయలు కాదు అది 1,50,00,000 ఎంతైనా కానీ 1,50,00,000 కానీ 2,00,00,000 కానీ మనమే బరా ఇద్దాం. ఒక డాక్టరు మన ప్రజల కోసం సేవ చేసిన డాక్టర్ని మనం రక్షించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వాళ్ళకి ఆ హాస్పిటల్కి రికమెండ్ చేసి ఎంత ఖర్చు అయినా మేమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు రావటం నిజంగా ముఖ్యమంత్రి గారి అవధార్యానికి మనం అందరం కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటాం. ఈ చొరవ కూడా ప్రత్యేకం ఉంది దాంట్లో. దానికి తోడు మీరు ఒంగోలులో ఒక స్టాఫ్ నర్సు పాపం చనిపోతే వారికి మీరు స్వయంగా వెళ్ళి 10,00,000 అందజేసి మీ యొక్క పెద్ద మనసును చాటుకున్నారు. దాని పట్ల మీ యొక్క ఈ కోవిడ్కి ఈ హెల్త్ వర్కర్స్ డాక్టర్స్ కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కానీ మానవత్వ దృష్టిలో మనం చూడాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఇటువంటి ప్యానిక్ టైంలో మనం అందరం కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి ఈ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చేస్తారు? వాళ్ళు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా మన ప్రజలను ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీలో కూడా ఈ కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. దానికి తోడు మీరు స్వయంగా మీ సొంత నిధులతోటి అసలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే భయపడే ప్రజలకి మీరు చక్కగా అక్కడ జర్మన్ షెడ్ రూపంలో అక్కడ చేసి మీరు స్వయంగా అక్కడ చేస్తున్నారు. మీరు అక్కడ మీరు చేసినటువంటి జర్మన్ షెడ్ దాన్ని ప్రజల నుంచి బ్రహ్మాండంగా అభినందన అందుతున్నాయి. దానిమీద మీ స్పందన తెలియదు? మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. మరి ఈరోజు కోవిడ్ సమయంలో చాలామంది ఫోన్లు చేసి మాకు బెడ్లు దొరకటం లేదు, ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ కావాలి, మాకు బెడ్లు కావాలి, ఆక్సిజన్ బెడ్లు కావాలి, వెంటిలేటర్ బెడ్లు కావాలి అని చెప్పి చాలామంది నాకు ఫోన్లు చేసిన తర్వాత దానికి తోడు మా ఇంట్లోనే మా కోడలకి మా మనవడికి కరోనా వచ్చిన తర్వాత పిల్ల మా అబ్బాయి మనవడికి 1 వీక్ ఫీవర్ తగ్గకపోవటం అంటే మా అన్ని వసతులు పెట్టుకొని మేమే భయపడే పరిస్థితి వచ్చిందంటే మామూలు సార్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులని కాదు మనకు అన్ని మనకు అన్ని ఉండి కూడా మనం భయపడే పరిస్థితి ఉంటే బెడ్లు లేని వాళ్ళు దొరకని వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఇబ్బందులు మనం గుర్తించాల్సిన అవసరం వచ్చింది. అందుకనే నేను మా ఇంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మనం ఎంత ఖర్చు అయినా కానీ మనం ఈ హాస్పిటల్కి సంబంధించి అందరూ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ బెడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశ సంకల్పంతో నేను ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానివల్ల మరి బెడ్స్కి ఇబ్బంది లేకుండా జరిగినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఏంటంటే మనం చేసిన పని ఒక మంచి పని మంచి కార్యక్రమానికి మనం ఖర్చు పెట్టినా తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో మటుకి నాకు పూర్తిగా నేను ఎంతైనా ఖర్చు పెట్టానని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా నేను మా అబ్బాయి కానీ మా మిస్సెస్ కానీ అందరూ కూడా సహకరించినందుకు అందరు కూడా నేను మా కుటుంబం వాళ్ళు కూడా
ఇక ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోటి ఆరోగ్యం మహాభాగ్యం అన్న దీంతో రాజశేఖర రెడ్డి గారు సంకల్పిస్తే మీరు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఒంగోలుకు రిమ్స్ను తీసుకొచ్చారు. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయం, కానీ ఈరోజు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అన్నీ చేసి మీరు ప్రత్యేకంగా మీరు అధికారులతో మాట్లాడుతూ అసలు కోవిడ్ కానీ వైద్యం సహాయం విషయంలో ప్రత్యేకంగా అధికారులతో సమావేశాలు పెట్టి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రిమ్స్కి దాదాపు 1000 మంది వస్తున్నారు. అసలు ఇంతకుముందు చెట్ల కింద అక్కడ కూర్చునే పరిస్థితి నుంచి చక్కగా అందరు బెడ్లు మీరు ఇచ్చిన 3 కోట్ల పౌష్టిక ఆహారం ఎగ్గుతో కానీ దేంతో కానీ ఇచ్చినంతో ఉన్నారు. దీన్ని ఎలా ఏమంటారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన ఒంగోలుకు రిమ్స్ ఇవ్వటం ఆయన చేసిన దానికి ప్రజలు ఈరోజు పరిస్థితుల్లో రిమ్స్ లేకపోతే మా జిల్లాలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండింది అని ఆయన పుణ్యమా అని చెప్పి ఆ రోజు రిమ్స్ మేము తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేవు. మళ్ళా ఇప్పుడు ఒక 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు రిమ్స్కి. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా చేసి వాళ్ళని ఇంకా హాస్పిటల్ని పూర్తిగా ఇంకా కూడా డెవలప్ చేసి దానికి మేము కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు మళ్ళీ కూడా శాంక్షన్ చేశారు. ఇంకా అన్ని వసతులు మన రిమ్స్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచి వసతులు పెట్టేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఒక ముందలుగా హెల్త్ కానీ విద్య కానీ విద్యా వైద్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తున్నారు. దానికి తోడు మనం అడగగానే వెంటనే స్పందించి ఆయన శాంక్షన్ చేస్తున్నందుకు ఒంగోలు ప్రజల తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న ఈ పోలీస్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ లేకపోతే మీ యొక్క అభిమానులు కానీ లేకపోతే వీళ్ళందరూ పాపం ఏం ఆశించకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళందరూ డ్యూటీలు చేస్తున్నారు, వారికి ఏం చెప్తారు? మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇవన్నీ కూడా మన కార్యకర్తలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఏ అవసరానికి వచ్చినా కూడా ప్రజలు అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటారనేది మరి కార్యకర్తలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా ఈ కార్యకర్తలు ఈ వాళ్ళు కష్టపడి ఏం ఆశించకుండా ఈ నాయకులు కానీ అందరూ కూడా చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందు కూడా కార్యకర్తలు అన్ని రకాలుగా మేము వాళ్ళని సంతోషపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. గతంలో మీ తల్లిదండ్రులు గారటువంటి స్వర్గీయ బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు, అమ్మగారు శ్రీమతి రమాదేవి గారి వారి సంస్మరణార్థం మెడికల్ క్యాంపులు కూడా చేశారు తమరు. భవిష్యత్తులో ప్రజలకు మీరు చెప్పినట్టు ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి అలాంటి కార్యక్రమాల ప్రాణాలకు ఏదైనా ఉందా? తప్పకుండా ఎప్పుడు అవసరం వస్తే తప్పకుండా చేసేదానికి ముందుకు వస్తాం. అంటే గతంలో మనకు రిమ్స్ లేదు కాబట్టి నేను హైదరాబాద్లో నుంచి డాక్టర్స్ని పిలిపించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భార్యత చేశాం. ఇప్పుడు అవసరం ఉంటే తప్పకుండా చేసేదానికి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్ని పెట్టారు కాబట్టి అందరికీ కార్పొరేట్ వైద్యం అందుతుంది కాబట్టి అవసరం లేదని అనుకుంటున్నాం. అవసరమైతే తప్పకుండా పెట్టేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు మంత్రి గారు. తప్పకుండా మీ సంకల్పం నెరవేరాలని, ప్రజలందరికీ ఆనందయ్య మందుతో అందాలని, కరోనా నివారణ కావాలని, రాష్ట్రం దేశం ప్రపంచం సుభిక్షంగా ఉండాలని మీతో పాటు మేము కోరుకుంటూ. అజయ్ బాబు, శ్రీసత్య న్యూస్, ఒంగోలు. విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని జూలైలో ఇస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు తగ్గిస్తున్నారని వచ్చిన పుకార్లను ఖండించారు. విద్యుత్ ఉద్యోగులకు 2018లో ప్రకటించిన పీఆర్సీని 2022 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తామన్నారు. కరోనా బాధిత ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అసువులు బాసిన వారి కుటుంబాలలో వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉందని తెలిపారు. వారి సేవలను గుర్తించిందన్నారు. వీలైనంత వరకు న్యాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. వారిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లను నమ్మవద్దని బాలినేని సూచించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన నేపథ్యంలో నమోదైన కేసులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచిదేవి చేతుల మీదుగా ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. మహిళలకు ప్రత్యేకంగా శచిదేవి మందు పంపిణీ చేశారు. ఆమెతో పాటు మేయర్ గంగాడ సుజాత, వైసీపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ బైరెడ్డి అరుణ, వైసీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు.
బాబు కొంచెం ఎన్నుకున్నామా మహేంద్ర కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కేసులు ఉధృతంగా పెరగటం లేదు. క్రమంగా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుతుంది. 7210 మందికి కరోనా పరీక్షలు చేయగా తాజాగా 463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒంగోలులో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 10 రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. ఇతర జిల్లాల్లో తగ్గుదల ఇంకా వేగంగా ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం రోజుకు 500 నుంచి 600 కేసులు నమోదవుతున్నాయి. గత 2 వారాలుగా 200 నుంచి 500 మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19 ఏళ్లలోపు పిల్లలు 3% కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ లో 14% వరకు నమోదైంది. పాఠశాలలు కళాశాలలు మూసివేసినా పిల్లలు వైరస్ బారిన ఎందుకు పడుతున్నారన్న అంశం పరిశీలించాల్సి ఉంది. 10 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సంక్రమించినట్లు పరిశీలనలో తేలింది. రిమ్స్ లో మంగళవారం 2 పిల్లలు కోవిడ్ చికిత్సల కోసం చేరారు. జిల్లాలో తాజాగా 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు 140 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. జీజీహెచ్లో 81 మంది బ్లాక్ ఫంగస్ తో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 6 గురికి చికిత్సలు చేశారు. 2 డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సన్నద్ధత జరిగింది. రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ ఆలస్యంగా సాగవుతుంది. ఈ ఏడాది సాగుకు సరిపడా నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2.20 లక్షల హెక్టార్లలో సాగు ఖరీఫ్ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వాణిజ్య పంటలతో పాటు మాగాణి పంటలు సాగు చేయడానికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. ఆర్బీకే కేంద్రాలలో విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఖరీఫ్ కోసం ఎరువులు పురుగు మందులు తగిన మోతాదులో రైతుకు అందుబాటులో ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు సంతోషంగా ముందడుగు వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వాతావరణం అనుకూలిస్తుంది. వరుణుడు కరుణించాడు. నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చేశాయి. వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. రైతులు ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఖరీఫ్ సాగులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఏళ్ల తరబడి ఖరీఫ్ సీజన్ను ఆలస్యంగా ప్రారంభమయ్యేది. ఈ ఏడాది జూన్15 ఖరీఫ్ ప్రారంభం కావలసి ఉంది. అయితే జూన్15 తర్వాత సాగయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడిన నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులు ఉపక్రమించారు. జిల్లాలో 2.20 లక్షల హెక్టార్లో ఖరీఫ్ సాగు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. కంది, మిర్చి, పత్తి, వరి ప్రధాన పంటలుగా అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. వీటితో పాటు మొత్తం 22 రకాల పంటలు సాగు కోసం యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఈ సీజన్లో కంది 86,000 హెక్టార్లలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పత్తి 31,500 హెక్టార్లు, మిర్చి 28,934 హెక్టార్లు, వరి 26,600 హెక్టార్లలో ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి లాంటి చిరుధాన్యాలు, అదేవిధంగా పప్పుధాన్యాలైన ఉలవలు, పెసర, మినుము, అలసందలు, నూనె గింజలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం, గోరుచిక్కుడు, ఇతర రకాల పంటలైన పత్తి, చెరకు, పొగాకు, ఉల్లి, పసుపు లాంటి పంటలు సాగు చేస్తున్నారు. 13,500 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచారు. ప్రధానంగా భూమిని సారవంతం చేసుకోవటానికి ముందుగా సాగు చేసుకుని ఆ పంటలను భూమిలో కలయిదునటం వల్ల భూసారాన్ని పెంపొందించేందుకు పచ్చిరొట్ట పంటలకు చెందిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. వాటిలో ప్రధానమైనవి జీలుగ 1,500 క్వింటాళ్లు, జనుము 2,000 క్వింటాళ్లు, పిల్లిపిసర 2,000 క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాలకు ఇప్పటికీ తరలించారు. వీటితో పాటు కంది విత్తనాలు 2,000 క్వింటాళ్లు, మినుము 500 క్వింటాళ్లు, పెసర 500 క్వింటాళ్ల విత్తనాలు ఆర్బీకే కేంద్రాలకు తరలించారు. ఇక ముఖ్యంగా వరి రకాలకు వచ్చేసరికి బీపీటీ 5,204 రకం విత్తనాలు 3,000 క్వింటాళ్లు, ఎన్ఎల్ఆర్ 33,892 రకం విత్తనాలు 2,000 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు మిర్చి ప్రీమియం రకాలు 152 క్వింటాళ్లు, మొక్కజొన్న ప్రైవేటు హైబ్రిడ్ రకం 2,583 క్వింటాళ్లు, పత్తి 788 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా రైతులే వారికి కావలసిన కొన్ని రకాల విత్తనాలు గత సంవత్సరం పండించి పంటల నుంచి విత్తన రకాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరమే రైతులతో నేరుగా అనుసంధానం కావడానికి జిల్లా కమిటీతో పాటు మండల స్థాయి రైతు సలహా మండళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గ్రామ స్థాయిలో కూడా సలహా మండళ్ల ఏర్పాటయ్యాయి. అయితే తొలుత జిల్లా స్థాయి తర్వాత మండల స్థాయి సలహా మండలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ఇప్పటికీ పూర్తి చేశారు. వీరికి పంటల సాగులో మెళకువలతో పాటు పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే అనేక మండలాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. మరిన్ని ప్రాంతాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 906 గ్రామస్థాయి సలహా మండళ్లున్నాయి.
వాటిలో 877 సమావేశాలు నిర్వహించారు. ఇకపోతే మండల స్థాయిలో 56 కమిటీలు ఉంటే 30 సదస్సులు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 87772 టన్నుల ఎరువులు, పురుగు మందులను సిద్ధం చేసింది. ఈ సీజన్లో నెలల వారీగా ఏ మేరకు రైతుకు అవసరమవుతాయో ఆ మేరకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యూరియా 24,000 టన్నులు, డిఏపి 19,000 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 38,000 టన్నులు, ఎస్ఎస్పి 5,000 టన్నులు, ఎంఓపి 2,000 టన్నులు, ఇతర రకాలు 5,772 టన్నులు రైతులకు కేటాయించారు. బులెటిన్లో విరామం. కోవిడ్ కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీని కారణంగా ఇతర ప్రాంతాలకు సరుకు రవాణా చేయాలంటే ఎన్నో అడ్డంకులు. లాక్డౌన్, కర్ఫ్యూ ఆంక్షల కారణంగా మిర్చి మార్కెట్లో ధరల సంక్షోభం ఎదురవుతోంది. రైతులకు గిట్టుబాటు ధర లేక వరుసగా 2 ఏడాది కూడా పచ్చిమిరప సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 5 నెలల పాటు పంటను నమ్ముకుని పనిచేస్తే చివరకు కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. కొత్తపట్నం మండలంలో మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా 2 ఏడాది కోవిడ్ ప్రభావాన్ని చవిచూశారు. పచ్చిమిరప సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 5 నెలల పాటు పంటను నమ్ముకుని పనిచేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అదే ఆశతో రబీ సీజన్ కింద మరింత మంది ఆర్థిక విస్తీర్ణంలో పచ్చిమిరప పంటను సాగు చేశారు. ఏప్రిల్ నుంచి కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కట్టడి చర్యల్లో భాగంగా పొరుగు రాష్ట్రాలతో పాటు మన వద్ద ఆంక్షలు అమలవుతున్నాయి. సకాలంలో రవాణా లేకపోవడంతో పాటు ఎగుమతి నిమిత్తం వ్యాపారులు ముందుకు రావట్లేకపోతున్నారు. ఈ కారణంగా ధరలు పడిపోయినట్లు భావిస్తున్నారు. పంట చివరి దశకు వచ్చినా వ్యాపారులు రాకపోవడంతో గిట్టుబాటు ధర లభించక కూలీ ఖర్చులు కూడా రైతుకు దక్కడం లేదు. మిరప సాగుకు ప్రధానంగా నీటి తడి అవసరం. తీర ప్రాంతమైన కొత్తపట్నంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ బోర్ల కిందనే రైతులు 100 ఎకరాలలో చేపట్టారు. 2 ఏళ్ల కిందట కొత్తపట్నం పరిసర ప్రాంతాలలో 1,000 ఎకరాలలో పచ్చిమిరప పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో నెలకొన్న డిమాండ్ను బట్టి 2 ఏళ్ల కిందట 52 కిలోల బస్తా ధర 2,500 నుంచి 3,000 రూపాయల వరకు పలికింది. దీంతో కొందరు రైతులు ఎకరాకు 6 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అదే ఉత్సాహంతో మరికొందరు గత 2 ఏళ్లు ఈ పంట సాగు చేపట్టడంతో విస్తీర్ణం రెట్టింపైంది. ఈ ఏడాది ఒక మోస్తరు వర్షాలు కురియడంతో పాటు నీటి తడులు అందించడం ద్వారా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. కానీ సాగు ప్రారంభంలో 52 కిలోల బస్తా ధర 1,000 రూపాయలకు పలకడంతో ప్రస్తుతం ఆ ధర 300కు పడిపోయింది. దీంతో సాగుదారులు ఆందోళన నెలకొంది. కొందరు అప్పు చేసి మరీ పంట పెట్టుబడులుగా పెట్టారు. మరికొందరు పొలం కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు, కలుపు తీయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారు. పంట వేసినప్పటి నుంచి కూలీలతోనే పని. తీరా అమ్ముకునే సమయానికి ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో వారికి కంటి మీద కునుకు కరువైంది. పైగా ఎకరానికి పెట్టుబడి 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చయింది. ప్రస్తుత ధరతో పోలిస్తే పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులు మిరప పంటను దున్నేసి వేరుశనగ సాగు చేపడుతున్నారు. వరుసగా వస్తున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దొనకొండలో ఇండియన్ నేవీ, విఎల్ఎఫ్ స్టేషన్, ఆర్మీ ల్యాబ్లను ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని డిఆర్డీఓ డైరెక్టర్ సతీష్ రెడ్డిని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఇక్కడ స్థల పరిశీలన చేయాలని కోరారు. కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్తో పని లేకుండా వెంటనే కోలుకునేలా సిసిఎండి రెడ్డిస్ ల్యాబ్లు సంయుక్తంగా కలిసి డిఆర్డీఓ ఆధ్వర్యంలో తయారు చేసిన ఫార్ములా పట్ల డైరెక్టర్ను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాగుంట తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. అద్దంకిలో జగనన్న కాలనీల లేఅవుట్లను JC4 విశ్వనాథన్ పరిశీలించారు. లబ్ధిదారులతో జేసీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని అధికారులకు జేసీ సూచించారు. పలు సమస్యలను లబ్ధిదారులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో హౌసింగ్ డిఈ దాశరథి శర్మ, సిపిసిడిఎల్ డిఈ మస్తాన్ రావు, అద్దంకి తహసీల్దార్ ప్రభాకర్ రావు, కమిషనర్ ఫజ్లుల్లా పాల్గొన్నారు. కిచెన్ కన్వర్ట్ చేసుకుంటాం.
అందుకని కొద్దిగా ఊర్లో ఉండే లీటర్ కొద్దిగా స్టీల్ డొనేట్ చేశారు సార్. అతను కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, చేసుకొని ముందుకు వచ్చాం. ఇట్లా ఎంతమంది రెడీగా ఉన్నారు? ఉన్నారు సార్ పబ్లిక్ అయితే అందరు రెడీ. వాట్ ఇస్ ఇష్యూ విత్ ఆప్షన్స్? మనం కట్టించడం ఎక్కువ మంది అడుగుతారు. అవును సార్, కానీ మా మోటివ్ చేశారు సార్ వాళ్ళందరూ కూడా. వాళ్ళైతే అంత రెడీగా ఉన్నారు సార్. ఇప్పుడు అయిపోయింది కనుక అయిపోతే ముందుకు రాకుండా సార్. ముందు కొంత మెయిన్ మనకు వాటర్ ప్రాబ్లం వచ్చింది సార్. కన్స్ట్రక్షన్ చేసేప్పుడు వాటర్ కావాలి, క్యూరింగ్కి వాటర్ కావాలి. కాబట్టి ఈ పైప్ లైన్ కంప్లీట్ అయిపోతే పబ్లిక్ రెడీగా ఉన్నారు. సొసైటీలో ఎంత కాస్ట్ అండి ఇది? 18 లక్షలు 36 లక్షలు అన్ని కలిపి. బుల్టిన్ ముగించే ముందు హెడ్లైన్స్. శ్రీసత్య న్యూస్ కి స్వాగతం, నేను పద్మావతి. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ. ప్రతి ఒక్కరికి మందు అందించేలా చర్యలు తీసుకున్నామన్న బాలినేని. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణభిక్ష పెట్టారన్న బాలినేని. ఈ పథకాన్ని జగన్ మరింత విస్తృతపరిచారని శ్రీసత్య ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన మంత్రి బాలినేని. న్యూస్లో నేటి మాట. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు, మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.